హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అండ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బుక్ రీడర్ సో ఫ్రెండ్స్ ముందుగా టాపిక్ స్టార్ట్ చేయబోయే ముందు నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు మొట్టమొదటిసారిగా నా ఛానల్ విజిట్ చేసినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా ఇటువంటి తెలుగు లేటెస్ట్ ఆడియో బుక్స్ని ముందుగానే పొందగలుగుతారు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసుకున్నట్టుగా అయితే ద మోంక్ వు సోల్డ్ హీస్ ఫెరారి తెలుగులో ఆస్తులు త్యజించి ఆత్మశోధనకే ఒక యోగి ప్రస్థానం అనే ఒక పుస్తకాన్ని మనం చదివి వినిపించి తెలుసుకోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా దీని యొక్క రచయిత పేరు రాబిన్ శర్మ సో ఫ్రెండ్స్ ఈ యొక్క పుస్తకం యొక్క మెయిన్ ప్లాట్ చూసుకున్నట్టుగా అయితే జూలియన్ అనే వ్యక్తి అంటే పేరు పొందిన లాయర్ చాలా డబ్బు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడనమాట కానీ ఆయన జీవితంలో ఏదో వెళితే తనని ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది ఒకసారి గుండెపోటుతోటి కోర్టు గదిలోని పడిపోయిన తర్వాత డాక్టర్ నువ్వు నీ యొక్క లాయర్ వృత్తిని చూస్ చేసుకుంటావా లేకపోతే ఆనందాన్ని చూస్ చేసుకుంటావా రెండిట్లో ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి రెండు చూస్ చేసుకుంటే అవ్వదు అని సలహా ఇవ్వడంతో అప్పటి వరకు చాలా నిస్సహాయంగా నిరుత్సాహంగా గడిపిన జీవితానికి అంటే ఆ లాయర్ జీవితానికి బాయ్ బాయ్ చెప్పి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని లాయర్ జీవితాన్ని ఆస్తులని మొత్తం అన్నీ అమ్మేసుకుని భారతదేశం అయితే ఆధ్యాత్మికతకు ఆచార సాంప్రదాయాలకు పేరుగాంచిన దేశం అదేవిధంగా అక్కడ ఎంతోమంది యోగులు నివసిస్తూ ఉంటారు వారి దగ్గర మనం ఎంతో అపార జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు ఎప్పటికైనా ఆలస్యం లేదు నా జీవితానికి అర్థం ఏమిటి నా ఇంకా రాబోయే భవిష్య జీవితంలో నేను ఎంత ఆనందంగా గడపగలుగుతాను ఏ విధంగా గడపగలుగుతాను అన్నది నేర్చుకోవాలని భారతదేశానికి ప్రయాణమయ్యి ఎంతో కష్టతరంగా హిమాలయాలకు చేరుకుని మరీ ఆ యోగులను కలుసుకుని వారి దగ్గర అభ్యాసం నేర్చుకుని ఎన్నో విషయాలు నేర్చుకుంటారనమాట సో అటువంటి విషయాలు ఏ విధమైన విషయాలు నేర్చుకున్నాడు ఎలాంటి పనులు చేశాడు అన్నది ఈ యొక్క పుస్తకంలో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అనేది చాలా బాగా రాబిన్ శర్మ గారు వివరించడం జరిగింది సో ఈ పుస్తకం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో విలువైనది అనమాట సో అందుకే నేను ఇంకొకటి చెప్పే విషయం ఏంటంటే ఈ పుస్తకాన్ని పూర్తిగా వినే ఓపిక లేని టైం లేని వ్యక్తులు ఎవరైనా ఉంటే మాత్రం ఇక్కడతో ఆపేయండి ఎందుకు మరి అంత టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకంటే సగం సగం విని నేర్చుకునే జ్ఞానం కంటే అసలు నేర్చుకోకపోవడమే మంచిది నా ఉద్దేశంలో నిజంగా ఎందుకంటే సగం సగం నేర్చుకుంటే ముందుకి వెళ్ళారు వెనక వెళ్ళారు అక్కడే ఉండిపోతారు అక్కడే ఉండిపోవడం వల్ల ఎందుకు ప్రయోజనం లేదు అదే నేర్చుకోకపోతే వేరే ఈ టైం ఇక్కడ కేటాయించేది ఏదో ఇంకో దగ్గర కేటాయించుకుంటే మంచి ఫలితాలు మీకు దొరుకుతాయి సో ఎంతవరకు చెప్పి ఎంతవరకు ఎక్కువ టైం తీసుకున్నాను చెప్పడానికి సో మంచి పుస్తకం కోసం ఈ ఒక్క నిమిషం ఎక్స్ట్రా తీసుకోవడం తప్పులేదని అనిపించింది సో దానివల్ల మీకు టైం ఏమైనా వేస్ట్ అనుకుంటే మాత్రం ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ ఫర్ దాట్ సో ఇంక ఎటువంటి ఆలోచన చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ టుడే న్యూ బుక్ ద మోంక్ హూ సోల్డ్ హీస్ ఫెరారీ తెలుగులో ఆస్తులు త్యజించి ఆత్మశోధన కోసం ఒక యోగి ప్రస్థానం రచయిత రాబిన్ శర్మ మొదటి అధ్యాయం మేలుకొలుపు కిక్కిరిసిన కోర్టు గదిలో అతను కుప్పకూలిపోయాడు దేశంలోనే అతి ప్రఖ్యాతి చెందిన న్యాయవాదుల్లో అతనొకడు న్యాయస్థానంలో తన విజయాలకు ఎంత సుప్రసిద్ధుడో అతని స్థూలకాయం ధరించే మూడు వేల డాలర్ల ఇటాలియన్ సూటుకు కూడా అంతే అలాంటి వ్యక్తి కుప్పకూలిపోవడం చేసి చూసి నేను దిగ్భ్రాంతితో చేష్టలుడిగిపోయాను ఆ మహానుభావుడు జూలియస్ మాంటెల్ నేల మీద నిస్సహాయుడైన బాలుడిలా పొర్లుతూ చెమట కారుస్తూ వణుకుతున్నాడు ఆ క్షణం నుంచి ప్రతిదీ స్లో మోషన్లో కదులుతున్నట్లుగా ఉంది భగవాన్ జూలియన్కు ఏదో ఘోరం జరిగిపోయింది అతని అసిస్టెంట్ అందరూ చూస్తున్న దాన్నే మాటలో చెప్పింది న్యాయమూర్తి కూడా కాసేపు హతాశురాలే తర్వాత తన వద్ద ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్న ఫోన్లో ఏదో చెప్పింది నా మట్టుకు నేను అలా నిర్ఘాంతపోయి నిల్చోవడం తప్ప ఏమీ చేయలేకపోయాను ఓ పిచ్చి పిచ్చివెదవా ఇప్పుడే చావకు అప్పుడే చచ్చిపోయే సమయం రాలేదు ఇలా చావడం నీకు తగదు అని అనుకున్నాను అంతవరకు శిలాప్రతిమల నించుండిపోయిన కోర్టు జవాను ఒక్కసారి కార్యాచరణకు దిగి పడిపోయిన అతనికి ప్రథమ చికిత్స చేశాడు జూలియన్ అసిస్టెంట్ అతని ఎర్రబడిన మొహంపైకి తన ముంగురులు పడేలా మీదికి వంగి అతన్ని ఓదారుస్తూ మాట్లాడుతుంది అతనికి ఇవేమీ వినిపించి ఉండవు నాకు జూలియన్ పదిహేడు ఏళ్ళ నుంచి తెలుసు నేను అతను శిక్షణ కోసం ఎంపిక చేసుకున్న ఒక విద్యార్థిని మాత్రమే జూలియన్ అసాధారణమైన తెలివితేటలు గలవాడు అందగాడు నిర్భీతికి పేరు పెట్టిన న్యాయవాది నేను ఒకరోజు రాత్రి ఆలస్యంగా పని ముగించుకుని ఆయన గదివైపు వెళ్తున్నప్పుడు అక్కడ అతని డెస్క్ మీద ఉన్న ఒక కొటేషన్ చూడడం నాకు ఇప్పటికీ గుర్తే విన్స్టల్ చర్చిల్ మాటల్ని ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకోవటంలో జూలియన్ వ్యక్తిత్వం అర్థమవుతుంది మన భవిష్యత్తుకు మనమే బాధ్యులమని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను మన ఎదుట ఉన్న పని మన శక్తికి మించినదేమీ కాదు దానిలో ఎదురయ్యే కష్ట నష్టాలు మన సహనశక్తికి అతీతమైనవి కావు మన లక్ష్యం మన విజయ సంకల్పంపై నమ్మకం ఉన్నంత కాలం మనకు గెలుపు తథ్యం ఇవే ఆ మాటలు జూలియన్ కబుర్ల మనిషి కాదు కార్యసాధకుడు అతను చాలా కష్టపడి పనిచేస్తాడు తన వృత్తిలో విజయం కోసం రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు అతని పితామహుడు ప్రముఖ సినేటర్ అని అతని తండ్రి ఫెడరల్ కోర్టులో చాలా గౌరవనీయమైన న్యాయమూర్తి అని ఇతరుల ద్వారా తెలుసుకున్నాను అతను డబ్బున్నవాడు అతని నుంచి ఇతరులు చాలా ఎక్కువ ఆశిస్తారు అయితే అతనిలో ఒక గుణం ఉంది అతని వ్యవహార శైలి అతనిదే తన పద్ధతిని అతను వేడడు న్యాయస్థానంలో అతని నాటకీయత అందరి ఎరిగిందే తరచూ ఈ నాటకీయత పత్రికల తొలి పుటల్లోకి ఎక్కింది ధనికులకు చట్టంతో ఆడుకోగల చతురుడు కావాల్సినప్పుడల్లా ఇతన్ని ఆశ్రయిస్తారు అతని వ్యక్తిగత జీవితం కూడా బహుశా అందరికీ తెలిసే ఉంటుంది అర్ధరాత్రి వేళ రెస్టారెంట్లకు అందమైన యువతలతో వెళ్ళటం తన వినాశక బృందంగా అతనే చాటుకునే మిత్రులతో అతి తాగుడు పార్టీలు చేసుకోవటం అందరికీ తెలిసినవే ఆ వేసవిలో అతను తీసుకున్న హత్యా కేసులో నా సహాయం ఎందుకు ఎంచుకున్నాడో నాకు ఈనాటికి తెలియదు అతను చదువుకున్న హార్వర్డ్ న్యాయ కళాశాలలోనే నేను చదువుకున్నప్పటికీ నేనేం అంత గొప్ప విద్యార్థిని కాను నా వంశం ఎలాంటి అభిజాత్యం కలదీ కాదు మా నాన్న నౌకాదళంలో పనిచేసిన తర్వాత ఒక బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు మా తల్లి బ్రాంచ్లో చాలా సాదాసీదా జీవితాన్ని గడిపింది హత్యా కేసుల్లోనే అత్యంత ఉత్కంఠాభరితమైన కేసుగా పరిగణించి అందులో అతనితో కలిసి పనిచేసే అదృష్టం కోసం అందరూ ఎదురు చూస్తుండగా అలాంటి కేసులో అతను నన్ను ఎంచుకున్నాడు తనకు నాలో ఉన్న ఆకలి నచ్చిందని అతను చెప్పాడు మేము ఈ కేసు గెలిచామని వేరే చెప్పక్కర్లేదు తన భార్యను కిరాతకంగా చంపాడన్న ఆరోపణ ఎదుర్కొన్న ఆ ముద్దాయి ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు అది అతని అంతరాత్మ అతన్ని అలా తిరగనిస్తే ఆ వేసవిలో నేను నేర్చుకున్నది చాలా ఉంది అంటే కేవలం ఏ సందేహమూ లేని చోట ఎలా అనుమానం రేకెత్తించవచ్చు అనే విషయంలో పాఠం కాదు అది ఏ న్యాయవాద అయినా చేయగలడు కానీ ఇది విజయం సాధించటం వెనుక ఉన్న మానసిక స్థితికి సంబంధించినది ఒక అద్భుతమైన న్యాయ నిపుణుడి నీ దగ్గరగా చూసే అదృష్టం అది ఈ అవకాశాన్ని నేను జురుకున్నానంటేనే బాగుంటుంది జూలియన్ ఆహ్వానంపై నేను ఆ సంస్థలో అసోసియేటెడ్గా చేరాను మా ఇద్దరి మధ్య శాశ్వత స్నేహబంధం ఏర్పడింది అతని వద్ద అసిస్టెంట్గా పనిచేయటం అంత సులభం కాదని నేను ఒప్పుకోక తప్పదు ఎన్నోసార్లు నిస్పృహ విసుగు కలిగేవి అర్ధరాత్రి ఇద్దరం అరుచుకోవటం మామూలే అతను చెప్పినట్టే చెయ్యాలి లేదంటే నా మార్గం నేను చూసుకోవాలి తను తప్పు చేయగలడని అతను అనుకోడు ఎంత అహంభావిగా కనిపించినా ఇతరుల పట్ల దయ అతనిలో మిండిగా ఉంటుంది అతను ఎంత బిజీగా ఉన్నా నా వధువు అంటే నేను న్యాయ కళాశాలకు వెళ్ళే ముందే పెళ్ళైన నా భార్యను ఇంకా వధువనే పిలుస్తాను గురించి అడగటం మానేవాడు కాదు మరో విద్యార్థి ద్వారా నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని తెలుసుకుని జూలియన్ నాకు మంచి ఉపకార వేతనం వచ్చేలా ఏర్పాటు చేశాడు అందరితోనూ పొట్లాటలు పెట్టుకునేవాడన్నది వెచ్చలవిడిగా తిరిగేవాడన్నది నిజమే కానీ తన మిత్రులను మాత్రం అతను నిర్లక్ష్యం చేసేవాడు కాదు అతనితో నిజమైన సమస్య ఏమిటంటే పని అంటే అతనికి ఉన్మాదమే తొలి సంవత్సరాల్లో సంస్థ మంచి కోసం కష్టపడక తప్పదనే సాకుతో రాత్రింబవళ్ళు పనిచేస్తున్నట్లు చెప్పేవాడు వచ్చే శీతాకాలంలో నెల రోజుల సెలవు మీద కేమెన్స్కు వెళ్తాలే అని అనేవాడు అయితే రోజులు గడిచే కొద్దీ జూలియన్ ప్రతిష్ట వ్యాప్తి చెంది అతనికి పని భారం ఎక్కువైంది కేసులు కుప్పలు తెప్పలుగా వచ్చిపడేవి మంచి సవాలు ఎదురైనప్పుడు వెనుకంజ వేసే స్వభావం లేని జూలియన్ ఉత్సాహంగా కేసులు చేపట్టి పని భారం పెంచుకునేవాడు అరుదుగా విశ్రాంతి తీసుకునేటప్పుడు నాతో తను రోజుకు రెండు గంటల కంటే ఎక్కువ నిద్రపోతే ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అవుతానని చెప్పాడు క్రమంగా అతను ఒక విధమైన ఆకలితో దహించుకుపోతున్నాడని నాకు అర్థమైంది అది మరింత ప్రతిష్ట మరింత వైభవం మరింత ధనం కోసం కలిగే ఆకలి అందరూ ఊహించినట్టుగానే జూలియన్ గొప్ప విజయం సాధించాడు ఎంతోమంది కనే వన్నీ అతను సంపాదించాడు అసాధారణమైన పేరు ప్రఖ్యాతలు కోట్లలో సంపాదన అత్యంత ప్రసిద్ధులు నివసించే ప్రాంతంలో విశాలమైన భవనం తన స్వంతానికి విమానం వేసవి విడిదికి ఒక ద్వీపంలో వసతి గృహం వీటన్నింటికంటే అతను ఎంతో మోజుపడి కొనుక్కున్న ఎర్రని ఫెరారీ కారు అతని పరిస్థితి అందరూ అనుకునేంత గొప్పగా లేదని బహుశా అందరికంటే ముందు నేనే గ్రహించాను అంటే నేను అందరికంటే తెలియగలవానని కాదు అతనితో అందరికంటే ఎక్కువ సమయం గడిపింది నేనే కాబట్టి ఆ వాలకం మొదట నాకే అర్థమవుతుంది ఎప్పుడు పనిచేస్తూనే ఉండేవాళ్ళం కనుక మేమిద్దరం ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం అసలు పనివేగం కాస్త తగ్గడం అనే మాటే లేదు ఒక దాని వెంట ఒకటి ఒక దాన్ని మించిన మరో కేసు వస్తూనే ఉండేవి ఎంత బాగా వాదనకు సిద్ధమైనా జూలియన్కు అసంతృప్తిగానే ఉండేది దేవుడు దయతలచక న్యాయమూర్తి ఈ మాట అడిగితే ఏం చెప్పాలి మా అధ్యయనంలో లోపాలుంటే ఎలా ఒకవేళ న్యాయస్థానంలో కారు హెడ్లైట్ల వెలుగులో బిక్క చిక్కి చ పోయిన లేడీ పిల్లల నేను ఊహించని పరిణామం ఎదురై అవాక్కైపోతానేమో ఇన్ని అనుమానాలు ప్రకటించేవాడు అందుకే మేము మా శక్తికి మించి నిరంతరం శ్రమపడుతూనే ఉండేవాళ్ళం నేను కూడా అతనిలా పని రాక్షసునైపోయాను యావత్తు ప్రపంచం తమ కుటుంబాలతో హాయిగా కాలం గడుపుతున్న సమయంలో మేము కాలానికి బానిసలమై ఒక పెద్ద భవనపు అరవై నాలుగవ అంతస్తులో కూర్చొని ప్రపంచాన్ని మా గుప్పెట్లో పెట్టుకున్నామని అనుకుంటూ గొప్ప విజయం సాధించేస్తున్న భ్ర మట్టి భ్రమలో జీవించేవాళ్ళం జూలియన్తో కాలం గడిపే కొద్దీ అతను తన శక్తికి పరీక్షించుకుంటున్నాడని నాకు అనిపించేది అతనికి మృత్యువాంఛ ఉందేమోనని కూడా అనిపించేది ఎంతకీ సంతృప్తి చెందేవాడు కాదు చివరికి అతని వివాహం భగ్నమైంది అతనికి తండ్రికి మధ్య మాటలు నిలిచిపోయాయి డబ్బుతో కొనగల ప్రతి వస్తువు అతనికి అందుబాటులో ఉన్నా అతను ఆశించింది పొందలేకపోయాడు ఆ లోటు అతని మనో జగత్తులోనూ భౌతిక జీవనంలోనూ ఆధ్యాత్మిక భావనల్లోనూ స్పష్టంగా కనిపించింది యాభై మూడేళ్ల వయసులో జూలియన్ డెబ్బై దశకంలో అడుగుపెట్టిన వాడిలా ఉండేవాడు అతని జీవిత దృక్పథం జీవన శైలి వల్ల అప్పుడే అతని మొహంలో ముడతలు వచ్చేశాయి రాత్రి పొద్దుపోయిన తర్వాత ఖరీదైన ఫ్రెంచ్ హోటల్లో భోజనాలు చేయటం క్యూబా సిగార్లు కాల్చటం గ్లాసుల కొద్దీ మందు సేవించటం వల్ల అతను దారుణంగా బరువు పెరిగాడు తరచూ తను అలసటగా అనారోగ్యంగా ఫీల్ అవుతున్నానని అలా ఫీల్ అవ్వడం తనకు ఇంకా చాలా అలసట చికాకు కలిగిస్తున్నాయని అనేవాడు అతను నవ్వే అలవాటును కూడా కోల్పోయాడు అతనిలో ఒకప్పుడున్న ఉత్సాహం స్థానంలో ఇప్పుడు మరణ సదృశమైన గాంభీర్యం కనిపిస్తున్నది అతని జీవితంలో ఒక ప్రయోజనం లక్ష్యం అంటూ లేకుండా పోయానని నాకు అనిపించింది అన్నిటికంటే పెద్ద విషాదం న్యాయస్థానంలో కూడా అతను తన పూర్వ వైభవాన్ని కోల్పోవటం ఇంతకు పూర్వం తన అద్భుత వాదన పటిమతో అందరినీ ముగ్ధుల్ని చేసిన జూలియన్ ఇప్పుడు గంటల కొద్దీ ప్రస్తుత కేసుకు సంబంధం ఉన్నవి లేనివి విసుగు కలిగించే కథలు కేసులు అదే పనిగా చెబుతూ గడపటం మొదలుపెట్టాడు తన ప్రత్యర్థి న్యాయవాది లేవదీసిన అభ్యంతరాలను ఇదివరకు హుందాగా స్వీకరించిన అతను ఇప్పుడు అదే పరిస్థితిలో తనను గొప్ప మేధావిగా పరిగణించే న్యాయమూర్తులకు కూడా కోపం వచ్చేలా వ్యంగ్యం ద్వేషం ప్రకటించడం ప్రారంభించాడు ఒక్క మాటలో చెప్పాలంటే జూలియన్ జీవన దీపం అల్లల్లాడడం ప్రారంభమైంది కేవలం అతని మితిమీరిన పని రాక్షసత్వమే ఈ పరిణామానికి కారణమని అనుకోను ఇది అంతకంటే లోతైన విషయం దాదాపు ఆధ్యాత్మికమని చెప్పవచ్చు తను చేస్తున్న పని పట్ల ఏమాత్రం ఆసక్తి లేదని అసలు అదొక రకమైన శూన్యం తనలో ఏర్పడిపోయిందని నాతో దాదాపు రోజు అనేవాడు న్యాయవాద వృత్తిలోకి తన కుటుంబం ప్రోద్బలంతోనే ప్రవేశించిన యువకుడిగా తను ఆ వృత్తిని ఎంతో ఇష్టపడేవాడని అతను అనేవాడు చట్టంలో ఇమిడి ఉన్న సంక్లిష్టతలు మేధోపరమైన సవాళ్ళు తనను ఉత్తేజపరిచి ఆకర్షించేవని చెప్పేవాడు సమాజంలో మార్పు తీసుకురావటంలో చట్టానికి ఉన్న ప్రభావం శక్తి తనకు ప్రేరణ కలిగించేవని చెప్పాడు ఆనాటికి అతను కనెక్టికట్కు చెందిన ధనిక యువకుల కంటే కొంత ఆదర్శ భావాలున్నవాడు సామాజిక అభివృద్ధిలో ఇతరులకు సహాయపడటంలో తన ప్రతిభను వినియోగించాలన్న తాపత్రయం ఉన్నవాడు ఈ దర్శనమే అతని జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చింది అతనికి ఒక లక్ష్యాన్ని చూపింది అతనిలో ఆశను చికిచింది జూలియన్ జీవితం పతనం కావటానికి అతని జీవనశైలి వృత్తి మాత్రమే కాక వేరే కారణాలు కూడా ఉన్నాయి నేను అతని సంస్థలో చేరకముందు అతని జీవితంలో ఏదో విషాదకరమైన సంఘటన జరిగింది అది ఎవరికీ చెప్పుకోలేని సంఘటన అనటం మినహా నా సీనియర్ల నుంచి నేనేం ఇంకేమీ రాబట్టలేకపోయాను నోటిదురుసుకు పేరు పొందిన రాగుబోతు జూలియన్ సంస్థలో భాగస్వామి అయినా హార్డింగ్ కూడా ఈ విషయంలో మాత్రం తన పెదవి విప్పనని అన్నాడు ఈ కటిక రహస్యం ఏదైనా కానీ జూలియన్ పతనానికి పరోక్షంగా కారణమైందని నాకు అనిపించేది నాకు అది తెలుసుకోవాలన్న కుతూహలం మాత్రమే కాదు చేతనైతే అతనికి సహాయం చేయాలన్న ఆకాంక్ష ఉంది అతను కేవలం నా గురువు మాత్రమే కాదు నాకు అతి సన్నిహిత మిత్రుడు కూడా సరిగ్గా ఈ సమయంలో ఈ సంఘటన జరిగింది జూలియన్కు వచ్చిన గుండె నొప్పి అతన్ని మళ్ళీ ఈ మర్ధ్యలోకానికి సన్నిహితుని చేసింది ఆ సోమవారం ఉదయం ఏడవ నెంబర్ కోర్టు గదిలో ఎన్నో హత్య కేసులు గెలిచిన నేలపైనే అతను ఒరిగిపోయాడు రెండవ అధ్యాయం విలక్షణ అతిథి సంస్థ సభ్యులకు అది అత్యవసర సమావేశం ప్రధాన గదిలోకి ప్రవేశిస్తుండగానే ఏదో గంభీరమైన సమస్యను చర్చించబోతున్నామని నాకు అర్థమైంది వృద్ధునైన హార్డింగ్ మొదట ప్రసంగించాడు నేనిప్పుడు మీకు చెప్పబోయేది నిజంగా దుర్వార్తె జూలియన్ మాంటెల్ నిన్న ఎయిర్ అట్లాంటిక్ కేసు వాదిస్తుండగా గుండె నొప్పి వచ్చింది ప్రస్తుతం అతను ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాడు పర్వాలేదు పరిస్థితి స్థిరంగానే ఉంది త్వరలో కోలుకుంటాడని డాక్టర్ చెప్పాడు అయితే జూలియన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు అది మీరందరూ తెలుసుకోవలసినది అతను మన సంస్థను వదిలిపెట్టేశాడు అసలు న్యాయవాద వృత్తినే వదిలేశాడు ఇక ఎప్పటికీ తిరిగి రాడు నేను నిర్గాంతపోయాను అతనికి ఏవో సమస్యలు ఉన్నాయని తెలుసు కానీ పూర్తిగా మమ్మల్ని వదిలి వెళ్తాడని అనుకోలేదు పైగా ఎన్నాళ్ళు ఎంత కలిసిమెలిసి ఉన్న నాతో మాట మాత్రమేనైనా చెప్పాలని అతనికి కనిపించలేదు నేను ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కూడా నన్ను చూడటానికి అతను ఒప్పుకోలేదు నేను కనిపిస్తే చాలు అతను నిద్రపోతున్నాడని డిశ్చార్జ్ చేయకూడదని నర్సులు చెప్పాలా ముందే ఆదేశాలు ఉండేవి నాతో టెలిఫోన్లో మాట్లాడడానికి కూడా అతను ఇష్టపడలేదు బహుశా అతను మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్న జీవితానికి నేను ప్రతినిధిని కాబట్టేమో ఎవరికి తెలుసు ఒకటి మాత్రం చెప్పగలను ఈ ప్రవర్తన ఎంతో గాయపరిచింది ఈ సంఘటన జరిగి అయ్యింది జూలియన్ ఏదో యాత్ర పేరిట భారతదేశానికి వెళ్ళాడన్నది నేను అతని గురించి విన్న చివరి వార్త తన జీవితాన్ని సరళం చేసుకోవాలని అనుకుంటున్నాడని కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అన్వేషిస్తున్నాడని ఆ వేదభూమిలో అవి దొరుకుతాయని ఆశిస్తున్నాడని అతను తన భాగస్వామి ఒకరితో చెప్పాడని తెలిసింది తన భవనాన్ని విమానాన్ని ప్రైవేటు ద్వీప వసతిని అమ్మేశాడు తన ఫెరారీ కార్ను కూడా అమ్మేశాడు జూలియన్ మాంటెల్ అనే భారతీయ యోగి దైవం చాలా చిత్రంగా వ్యవహరిస్తుంది అనుకున్నాడు ఈ మూడేళ్లలో నేను అతిగా పనిచేసే యువ న్యాయవాది దగ్గర నుంచి అపనమ్మకం పెరిగిన ప్రౌఢ న్యాయవాదిని అయ్యాను నాకు ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు చివరికి నేను కూడా జీవితాన్ని టన్న అన్వేషణలో పడిపోయాను దీనికి ముఖ్య కారకులు నా పిల్లలు అనుకుంటా నా ప్రాపంచిక దృష్టిని దానిలో నా పాత్ర పట్ల నా వైఖరిని వాళ్ళు మార్చేశారు మా నాన్న అన్న మాటలు నిజం జాన్ నువ్వు మరణసయ్యపై ఉన్నప్పుడు ఆఫీసులో ఇంకా సమయం గడిపి ఉండవచ్చే అని ఎప్పుడూ అనుకోవు కనుక నేను ఇంటి దగ్గర మరింత సమయం గడపటం ప్రారంభించాను హాయన్ని సాధారణమైన జీవితంలో స్థిరపడ్డాను రోటరీ క్లబ్లో చేరి నా భాగస్వాములను క్లయింట్లను ఆనందపరచడానికి శనివారాలు గోల్ఫ్ ఆడటం మొదలుపెట్టాను కానీ ఒక్క విషయం మీకు చెప్పాలి నేను ఏకాంతంగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు జూలియన్ ఏమయ్యాడు ఇన్నేళ్లలో అతను ఎలా ఉన్నాడు అని ఆలోచిస్తూనే ఉన్నాను బహుశా అతను భారతదేశంలోనే స్థిరపడ్డాడేమో అది ఎంత వైవిధ్య భరితమైన ప్రదేశం అంటే అతనిలాంటి అవిశ్రాంత మనస్కుడికి కూడా పనికి వస్తుంది లేక నేపాల్లో పర్వతారోహణ చేస్తున్నాడా కేమాన్స్లో స్కూబా డైవింగ్ చేస్తున్నాడా ఒకటి మాత్రం నిజం అతను మళ్ళీ న్యాయవాద వృత్తి జోలికి వెళ్ళలేదు తను న్యాయవాద వృత్తి నుంచి విరమించుకుని వెళ్ళిపోయిన తరువాత ఎవరికి అతని నుంచి ఒక్క పోస్ట్ కార్డు కూడా అందలేదు రెండు నెలల క్రితం నా ప్రశ్నలకు తొలి సమాధానం లభించింది నేను ఆ రోజుకు నా చివరి క్లయింట్తో బిజీగా గడిపిన తరువాత నా చురుకైన అసిస్టెంట్ జెనీవి నా గదిలోకి తొంగి చూసింది నిన్ను చూడటానికి ఎవరో వచ్చారు జాన్ చాలా అత్యవసరమట నిన్ను చూడండి వెళ్ళరట నేను వెళ్ళిపోతున్నాను జెనీవిన్ అసహనంగా అన్నాను హోమిల్టన్ కేసు వాదన సిద్ధం చేసుకోవాలి ఈలోగా కాస్త టిఫిన్ తిని వెళ్తాను ఇప్పుడు ఎవరిని చూసే టైం లేదు తక్కిన వాళ్ళ ఇతన్ని కూడా అపాయింట్మెంట్ తీసుకుని రమ్మని చెప్పు మరీ మొండికేస్తే సెక్యూరిటీకి అప్పగించు కానీ నిన్ను చూసి తీరాల్సిందేనంటున్నాడు కాదంటే ఒప్పుకునేటట్టు లేడు ఒక్క క్షణం నేనే సెక్యూరిటీని పిలవనా అనుకున్నాను కానీ నిజంగా ఏదైనా అత్యవసరమైన పనేమోనని అనుమానం వచ్చి కాస్త ఉదారంగా ఉందామనుకున్నాను సర్లే అతని లోపలికి పంపు నాకు కొత్త కేసు రావటం కూడా మంచిదేగా అన్నాను నా గది తలుపు నెమ్మదిగా తెరుచుకుంది తలుపు పూర్తి తెరవగానే నా ముందు ముప్పై ఏళ్ళు పైబడిన ఒక చిరునవ్వులు చిందిస్తున్న వ్యక్తి నించుని ఉన్నాడు అతను పొడుగ్గా సన్నగా కండపుష్టితో ఉన్నాడు అతని నుంచి శక్తి ఉప్పొంగుతోంది నేను న్యాయ కళాశాలలో చదువుకుంటున్నప్పుడు నాతో కలిసి చదువుకున్న కొందరు ధనిక యువకులు గుర్తుకు వచ్చారు వాళ్లకు పరిపూర్ణమైన కుటుంబాలు పరిపూర్ణమైన ఇల్లు అత్యుత్తమ కార్లు అద్భుత చర్మ సౌందర్యం ఉండేవి ఈ అతిథికి అందమైన యవ్వన శోభ మాత్రమే కాదు ఉన్నది వాటిని మించిన ఒక ప్రశాంతత దైవ సన్నిధిలో మనం ఉన్నామన్న భావన కలిగించే శాంతం అతనిలో ఉన్నాయి ముఖ్యంగా అతని కళ్ళు లోతైన చురుకైన కళ్ళ చూపులు నునులేత చర్మంపై మొదటిసారి రేజర్ కదులాడినట్లు నా మొహాన్ని పరికించాయి నా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మరో కొత్త న్యాయవాదేమో అనుకున్నాను అసలు అతనల్లా నుంచుని నాకేసి ఎందుకు చూస్తున్నాడు కొంపదీసిపోయిన వారు నేను గెలిపించిన విడాకుల కేసులోని భార్య మొగుడు కాదు కదా ఇతను నేను నిజంగానే సెక్యూరిటీ గార్డ్ని పిలవాల్సింది బుద్ధుడు తను మెచ్చిన శిష్యుల్ని చూసినట్లు అతను ఇంకా నాకేసి అలాగే తదేకంగా చూస్తున్నాడు ఇలాంటి ఇబ్బందికరమైన కొన్ని క్షణాలు గడిచాక అతను సాధికారికమైన కంఠస్వరంతో మాట్లాడి నన్ను ఆశ్చర్యపరిచాడు అతిథుల్ని పలకరించే పద్ధతి ఇదేనా జాన్ ముఖ్యంగా నీకు న్యాయవాద వృత్తిలో తెలియాల్సిందల్లా నేర్పించిన వ్యక్తితో మాట్లాడే విధానం ఇదేనా ఈ వృత్తి రహస్యాలు నేను నాలోనే దాచుకోవాల్సింది అతను నవ్వుతూ అన్నాడు నా కడుపులోంచి ఒక అవ్యక్త భావన తన్నుకొచ్చింది తేనెలా మృదువుగా ఉంటూనే చురుగ్గా ఉండే ఆ కంఠస్వరాన్ని గుర్తుపట్టాను నా గుండె వేగంగా కొట్టుకుంది జూలియన్ నిజంగా నువ్వేనా నేను నమ్మలేకుండా ఉన్నాను నిజంగా నువ్వేనా అతను పగలబడి నవ్వేసరికి నా సందేహాలు పటాపంచలయ్యాయి ఈ యువకుడు మరెవరో కాదు భారతీయ యోగిగా మారిపోయిన నా మిత్రుడు జూలియన్ మాంటెల్ అతనిలో వచ్చిన ఈ అసాధారణ పరిణామానికి నిశ్చేష్టు అయ్యాను ఆ దెయ్యం లాంటి అనారోగ్యపు తెల్లదనం రోగాన్ని సూచించే ఆ దగ్గు నిర్జీవమైన ఆ కళ్ళు నా మాజీ సహచరుడి రూపం మాయమైంది అతను సంతకాలుగా మారిన వయసుకు మించిన ముదుసలితనం నిస్తేజమైన భావ ప్రకటన మాయమయ్యాయి నా ఎదుట ఉన్న వ్యక్తి అద్భుతమైన ఆరోగ్యంతో కాంతివంతమైన ముఖకవలికలతో వెలుగుతున్నాడు అతనిలోని అసాధారణ శక్తిని మెహరిస్తున్న ఆ కళ్ళు సూచిస్తున్నాయి దానికంటే ముఖ్యంగా అతనిలో ఒక ప్రశాంతత వెల్లువిరుస్తోంది అతని కేసి తదేకంగా చూస్తూ ఉంటూనే నాలో గొప్ప శాంతి కలుగుతోంది అతను ఇప్పుడు ఆందోళన భరితుడైన టైప్ ఏ న్యాయ సంస్థ సీనియర్ భాగస్వామి కాడు నా ముందున్న వ్యక్తి యవ్వనంతో గొప్ప శక్తిని ప్రతిబింబిస్తూ చిరునవ్వు నవ్వుతూ మార్పుకు సమూనాగా ఉన్నాడు మూడవ అధ్యాయం జూలియన్ మాంటెల్లో ఆకస్మిక పరిణామం ఈ సరికొత్త జూలియన్ మాంటెల్ని చూసి నిర్గాంతపోయాను కొన్నేళ్ల క్రితమే అలసి సొలసిన వృద్ధుడిలో ఉన్న వ్యక్తి ఎంత ఉత్సాహంగా ఆరోగ్యంగా ఎలా ఉండగలడు అని అపనమ్మకంగా అనుకున్నాను యవ్వనం కలిగించే ఏదైనా మాదక ద్రవ్యం సేవించాడా ఈ అసాధారణ పరిణామానికి ఏమిటి కారణం అని ప్రశ్నించుకున్నాను ముందు జూలియనే మాట్లాడాడు తాను గడిపిన వేగవంతమైన న్యాయప్రపంచం జీవితం తన శారీరక మానసిక ఆరోగ్యం పైనే కాక ఆధ్యాత్మిక జీవనంపై కూడా దుష్ప్రభావం చూపిందని చెప్పాడు తన సమయంపై శక్తిపై అంతులేని డిమాండ్లు పిచ్చి వేగంతో పనిచేయాల్సిన పరిస్థితి తనను నిస్తేజితుల్ని చేశాయని అన్నాడు తన శరీరం చేవ కోల్పోవడమే కాదు బుద్ధి కూడా తేజాన్ని కోల్పోయింది తనకు వచ్చిన గుండె నొప్పి అంతకంటే లోతైన సమస్యకు ఒక రోగ లక్షణం మాత్రమే ప్రపంచ స్థాయి న్యాయవాదిగా తనపై వచ్చిన నిరంతర ఒత్తిడి తన ఆరోగ్యాన్ని బుద్ధిని మాత్రమే కాదు తన ఆధ్యాత్మిక శక్తిని కూడా విరిచేసిందని అన్నాడు తన వైద్యుణ్ణి వృత్తి ప్రాణాలు ఈ రెండింటిలో ఏదో ఒకటే ఎంచుకో అని చెప్పినప్పుడు తన చిన్నప్పటి జీవితాగ్నిని మళ్ళీ వెలిగించుకోగల సువర్ణ అవకాశం లభించిందని తనలో ఆశ రేకెత్తించిందన్నాడు న్యాయవాద వృత్తి ఆశయంగా కాక వ్యాపారంగా మారే కొద్దీ తనలోని ఈ జీవితాగ్ని ఆరిపోయిందని అతను గుర్తించాడు మార్మిక సాంప్రదాయాలకు ప్రాచీన సంస్కృతికి పేరెన్నిక గన్న భారతదేశానికి వెళ్లాలని నిర్ణయించుకొని తన యహలోక సంపదలన్నింటినీ అమ్ముకున్న వైనాన్ని అతను చెబుతూ ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యాడు భారతదేశంలో అతను గ్రామ గ్రామానికి ఒక్కోసారి కాలినడకన ఒక్కోసారి రైల్లో ప్రయాణిస్తూ కొత్త ఆచారాలను నేర్చుకుంటూ కాలానికి అతీతమైన అక్కడి ప్రకృతి దృశ్యాలను తిలకిస్తూ దయ ప్రేమలతో తునికిసలాడే జీవితానికి అసలైన అర్థాన్ని ఇవ్వగలిగిన భారత ప్రజలను ప్రేమిస్తూ కాలం గడిపాడు పాశ్చాత్య దేశం నుంచి వచ్చిన ఈ అతిథి కోసం నిరుపేద కూడా తన ఇంటి తలుపులను గుండె తలుపులను తెరిచి ఉంచాడు అలా రోజులు వారాలుగా ఈ సమ్మోహనకరమైన వాతావరణంలో కరిగిపోగా జూలియన్లో బాల్యం తర్వాత ఎన్నడూ ఎరుగని ఒక జీవనోత్సాహం పిల్లుబికింది అతనిలో సహజంగా ఉన్న సృజనాత్మకత జిజ్ఞాస ఉత్సాహం జీవనశక్తి మళ్ళీ పురివిప్పాయి అతనిలో ఆనందం ప్రశాంతత వెల్లివిరిశాయి అతను మళ్ళీ నవ్వటం ప్రారంభించాడు ఇలా ఈ అద్భుత నేలపై ఎదురైన అన్ని బా అనుభవాలను అతను అక్కున చేర్చుకున్న నిజానికి భారతదేశానికి వెళ్ళాలన్న అతని సంకల్పం కేవలం అలసిపోయిన మెదడుకు కొంత విశ్రాంతి నివ్వాలన్న కోరిక నుంచి పుట్టిందే ఈ సుదూర ప్రాంతంలో తను గడిపిన కాలాన్ని అతను తన ఆత్మ జరిపిన వ్యక్తిగత యాత్రగా అభివర్ణించాడు సమయం మించుకపోకముందే తను ఎవరో తన జీవితం ఎందుకో తెలుసుకోవాలన్న దృఢ సంకల్పంతో వెళ్ళాలని అన్నాడు దీనికోసం భారతదేశంలో జీవితాన్ని మరింత పరిపూర్ణం జ్ఞాన సంపన్నం చేసేందుకు లభించే సాంస్కృతిక విజ్ఞాన సాగరాన్ని అందుకోవటం అత్యంత ముఖ్యమని నిర్ణయించుకున్నాడు జాన్ నేనేదో ఉన్మాదిలా మాట్లాడుతున్నానని అనుకోకు కానీ నా నుంచి ఏదో పిలుపు వచ్చినట్లు నేను కోల్పోయిన జీవనోత్సాహాన్ని పునరుజింపజేసుకోటానికి ఒక ఆధ్యాత్మిక యాత్ర జరపమని నన్ను ఆదేశించినట్లు నాకు అనిపించింది ఇది ఒక స్వేచ్ఛాస్థితిని నా మనసుకు కలిగించింది అన్వేషించే కొద్దీ అతనికి శతాధిక వయస్సు వరకు జీవించిన భారతీయ యోగుల గురించి అంత వయసు వచ్చిన యువకుల శక్తి ఉడిగిపోకుండా వాళ్ళు ఉండటం గురించి అనేక విషయాలు తెలిసి వచ్చాయి అతని నిరంతర యాత్రలో బుద్ధిని నియంత్రించగలిగిన ఆధ్యాత్మిక చైతన్య స్థితిని పొందిన వారి గురించి విన్నాడు ఈ అద్భుతాలను గురించి వినే కొద్దీ తను కూడా ఆ జీవన సిద్ధాంతాలను నేర్చుకుని తన జీవితానికి అన్వయించుకోవాలన్న కోరిక అతనికి కలిగింది తన యాత్రల తొలి రోజుల్లో సుప్రసిద్ధులైన గౌరవనీయులైన అధ్యాపకులను అతను కలుసుకున్నాడు అందరూ అతన్ని మనపూర్వకంగా ఆహ్వానించి తాము నేర్చుకున్న జ్ఞాన సూత్రాలను అతనితో పంచుకున్నారు యుగ యుగాల జ్ఞాన సంపదకు కాపలాదారులుగా భారతదేశం అంతటా వెలిసిన ప్రాచీన దేవాలయాల సౌందర్యాన్ని జూలియన్ వర్ణించడానికి ప్రయత్నించాడు ఈ పరిసరాల పవిత్రత తనని కదిలించి వేసిందని అతను అన్నాడు జాన్ ఆ రోజులు నిజంగా నా జీవితంలో ఒక అద్భుత గడియలు నాలాంటి వాడు అలసిన మొసలి న్యాయవాది పందెం గుర్రం దగ్గర నుంచి చేతివాచి వరకు అన్నీ అమ్ముకుని అవసరమైన వస్తువుల మూటే తోడునీడగా కాలం పొడసోకని తూర్పు దేశాలకు ప్రయాణమయ్యాను అలా అన్నింటినీ వదిలి వెళ్ళటం కష్టంగా అనిపించలేదు నేను కుతూహాలం ఆపుకోలేక అడిగాను నిజం చెప్పాలంటే నేను చేసిన అన్ని పనుల్లోకి ఇదే సులభంగా చేశాను లాయర్గా నా ప్రాక్టీస్ను నా సంపాదనలను వదిలిపెట్టాలన్న నిర్ణయం చాలా సహజంగా జరిగింది ఆల్బర్ట్ కాము అంటాడు భవిష్యత్తు పట్ల మనం చూపే నిజమైన ఔదార్యం ఏమిటంటే వర్తమానానికి మన దగ్గరున్న దంతా ఇచ్చేయటం నేను చేసింది సరిగ్గా అదే నేను మారాలని నాకు తెలుసు కనుక నా మనసు చెప్పినట్టు విని నాటకీయంగా దాన్ని ఆచరణలో పెట్టాను గతాన్ని గురించిన ఆలోచనలు వదిలిపెట్టడంతో నా జీవితం మరింత సరళంగా అర్థవంతంగా మారింది జీవితంలో పెద్ద పెద్ద ఆనందాల వెంట పరిగెట్టడం మానేసరికి చిన్న చిన్న ఆనందాల స్వారస్యం నాకు తెలిసి వచ్చింది వెన్నెల చిరికే ఆకాశంలో నర్తిస్తున్న తారలు అందమైన వేసవి ఉదయాన సూర్యకిరణాల్లో తడిసిన క్షణాలు అది ఆనందం అంటే పైగా భారతదేశం మేధకు ఎంత పదును పెడుతుందంటే నేను వదిలి వెళ్ళిన వాటిని గురించి అస్సలు ఆలోచించనే లేదు భారతదేశంలో అడుగిడిగిన తొలి రోజుల్లో వివిధ పండితులు అధ్యాపకులు వద్ద తెలుసుకున్న విషయాలు ఎంత ఆసక్తికరంగా ఉన్నప్పటికీ జూలియన్ ఆశించిన జ్ఞానాన్ని అతనికి అందించలేకపోయాయి అతను కోరుకున్న జ్ఞానం దాన్ని జీవితానికి అన్వయించుకుని జీవితాన్ని మెరుగుపరుచుకోగల నైపుణ్యం అతనికి లభించలేదు భారతదేశంలో ఏడు నెలల పాటు గడిపే వరకు అతనికి తను ఆశించిన తొలి అనుభవం కలగలేదు జూలియన్ హిమాలయాల కుదులలో ఉన్న కాశ్మీర్లో ఉండగా అదృష్టవశాత్తు అతనికి యోగి కృష్ణన్ అనే వ్యక్తితో పరిచయమైంది పూర్తిగా శిరోముండనం చేసుకుని బక్కపరచుగా ఉన్న అతను కూడా అతనే నవ్వుతూ చెప్పినట్టు పూర్వజన్మలో న్యాయవాదిగా ఉండేవాడు ఢిల్లీలో అత్యంత బిజీ జీవితాన్ని గడిపిన ఇతను విసిగిపోయి తన భౌతిక సంపదనంతా వదిలిపెట్టి నిరాడంబరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టాడు ఒక గ్రామంలో ఆలయ నిర్వాహకుడిగా ఉంటూ తనకు తన జీవిత లక్ష్యం అర్థమైందని అతను అన్నాడు నా జీవితాన్ని ఒక విమాన దాడి విన్యాసంగా నడిపి నడిపి విసిగిపోయాను నా అసలు లక్ష్యం ఇతరులకు సేవ చేయటం ఈ ప్రపంచాన్ని మరింత ఆనందకరమైన నివాసయోగ్యమైన స్థలంగా మార్చటం అని అర్థం చేసుకున్నాను ఇప్పుడు నా జీవితం మరొకరికి ఇవ్వడానికే నా దివారాత్రులు ఈ ఆలయంలో నిరాడంబరమైన పరిపూర్ణమైన జీవితానికి అంకితమయ్యాయి ఇక్కడికి ప్రార్థన నిమిత్తం వచ్చేవారందరికీ నేను పొందిన జ్ఞానాన్ని అందిస్తాను అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటాను నేను పూజారిని కాను తన ఆత్మను కనుక్కున్న ఒక సామాన్యుడిని జూలియన్ ఈ యోగిగా మారిన న్యాయవాదికి తన కథ చెప్పుకున్నాడు గత జీవితంలో తనకు లభించిన ప్రాముఖ్యాన్ని పరపతిని చెప్పుకున్నాడు తనకు ధనం పట్ల పని పట్ల ఉన్న వ్యామోహాన్ని చెప్పుకున్నాడు తన జీవితం అదుపు తప్పి తను కుప్పకూలిన సమయంలో తనలో చెలరేగిన సంఘర్షణను సంక్షోభాన్ని ఎంతో భావోద్వేగంతో చెప్పుకున్నాడు నేను కూడా ఈ దారినే నడిచాను మిత్రమా నువ్వు పడిన బాధ నేను కూడా పడ్డాను కానీ జీవితంలో ప్రతిదీ సహకారంగానే జరుగుతుందని గ్రహించాను అన్నారు యోగి కృష్ణన్ సానుభూతితో ప్రతి సంఘటనకు ఒక ప్రయోజనం ఉంటుంది ప్రతి విఘాతంలోనూ ఒక గుణపాఠం ఉంటుంది వైఫల్యం అన్నది అది వ్యక్తిత్వం వ్యక్తిగతం కావచ్చు వృత్తిపరమైనది కావచ్చు ఆధ్యాత్మికమైనది కావచ్చు ఏదైనా మన వ్యక్తిత్వ విస్తృతికి అది అత్యవసరం అది మన అంతరంగిక ఎదుగుదలకు మానసిక వికాసానికి దోహదం చేస్తుంది నీ గతానికి ఎప్పుడు పశ్చాత్తాపం పడకు దాన్ని ఒక గురువుగా స్వీకరించు ఈ మాటలు తనలో ఒక గొప్ప ఆనందాన్ని రేకెత్తించాయని జూలియన్ అన్నాడు బహుశా తను ఇంతకాలం అన్వేషిస్తున్న గురువు యోగి కృష్ణన్ ఏమో అనుకున్నాడు తనలాగే ఒకప్పుడు న్యాయవాదిగా ఉండి స్వంత జాగృతితో జ్ఞానసిద్ధి పొందిన వ్యక్తి కంటే చక్కగా తనకు సమతుల్యతను ఆనందాన్ని కలిగించే జీవిత రహస్యాన్ని మరెవరు నేర్పగలరు కృష్ణన్ నాకు మీ సాయం కావాలి నా జీవితం మరింత సుసంపన్నంగా పరిపూర్ణంగా చేసుకోవటం నేను నేర్చుకోవాలి అన్నాడు నీకు సాయపడడం నాకు గౌరవంగా భావిస్తాను కానీ నేను ఒక సలహా ఇవ్వనా అన్నాడు ఆ యోగి తప్పకుండా నేను ఈ ఆలయం నిర్వహిస్తున్న నాటి నుంచి ఒక కథ వింటున్నాను హిమాలయాలపై భావన ఎన్నో ఆధ్యాత్మిక శక్తులు గల ఒక యోగి బృందం ఉందని చెప్పుకుంటారు ఎవరి జీవితంలోనైనా ప్రమాణాన్ని పెంచగల ఒక వ్యవస్థను వాళ్ళు కనిపెట్టారని అంటారు ప్రమాణాలు పెంచడం అంటే శారీరకంగా కాదు అదో సమగ్ర జీవన విధానం మనిషి బుద్ధి శరీరం ఆత్మల సామర్థ్యాన్ని బంధ విముక్తం చేయగల సార్వకాలీన సార్వజనిన సూత్రాలను అందించే ఒక సమగ్ర విధానం అది జూలియన్ అబ్బురపడ్డాడు ఇదేనేమో తనకు కావాల్సింది ఈ యోగులు ఎక్కడుంటారో సరిగ్గా చెప్పగలరా ఎవ్వరికీ తెలియదు నాకు కూడా వయసు అయింది వెతికే ఓపిక లేదు కానీ ఒకటి మాత్రం చెబుతున్నాను చాలామంది ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు పైగా విషాద పరిణామాలు ఎదుర్కోవలసి వచ్చింది హిమాలయాల ఎత్తును అధిరోహించే కొద్దీ ఊహించలేనన్ని కష్టాలు అవరోధాలు ఎదుర్కోవలసి వస్తుంది ఆ సహజ ప్రకృతి విన్యాసాల మధ్య అతి సమర్థుడైన పర్వతోరోహికుడుకు కూడా నిస్సహాయుడవుతాడు అయితే నీకు కావాల్సింది సంపూర్ణమైన ఆరోగ్యం శాశ్వతానందం అంతరంగిక సం సంతృప్తి అయితే మాత్రం అవి నేను సమకూర్చలేను వాళ్ళే ఇవ్వగలరు జూలియన్ సులభంగా వదిలిపెట్టే ఘటం కాదు అందుకే మళ్ళీ అడిగాడు వాళ్ళు ఎక్కడ ఏ ఏమాత్రం తెలీదా నేను చెప్పగలిగిందల్లా ఒక్కటే స్థానిక గ్రామస్తులు వారిని శివన పీఠం మహాయోగులు అని పిలుస్తారు వారి పురాణాల ప్రకారం శివన అంటే జ్ఞానమనే ఊయాసిస్సు ఆ యోగులు తన స్వభావంలోను ప్రభావంలోను దివ్యులని మీరు భావిస్తారు వాళ్ళెక్కడున్నది నాకు తెలుసుంటే మీకు చెప్పడం నా కర్తవ్యం కానీ నిజంగానే నాకు తెలియదు ఆ మాటకొస్తే ఎవరికీ తెలియదు ఆ మరుసటి రోజు ఉదయం ఉషోదయ కిరణాల దిగంతాలను తాకకుండగా జూలియన్ శివన భూమికి ప్రయాణమయ్యాడు మొదట్లో తనకు మార్గం చూపేందుకు ఒక షర్పాను తోడు తీసుకెళ్దాం అనుకున్నాడు కానీ ఎందుకో విచిత్రంగా ఈ ఒక్క ప్రయాణం మాత్రం తను ఒంటరిగానే చెయ్యాలని అతని అంతరాత్మ చెప్పినట్లు అనిపించింది జీవితంలో మొదటిసారి తన తార్కితకు పక్కన పెట్టి తన సహజత్వాన్ని నమ్మి బయలుదేరాడు తను క్షేమంగా ఉంటాడని అతనికి అనిపించింది తనకు కావాల్సింది లభిస్తుందని కూడా అనిపించింది ఒక లక్ష యోధుడిలా పర్వతారోహణ ప్రారంభించాడు మొదట్లో కొన్ని రోజులు హాయిగానే గడిచాయి అప్పుడప్పుడు ఫుట్పాత్ల మీద కులాసాగా నడుస్తున్న గ్రామీణుల తోడు దొరికేది వాళ్ళు తమకు అవసరమైన కలపను వెతుక్కుంటూనే లేక ఊరట కలిగించే ఆశ్రయం అనిపిస్తున్న అలా వెళ్తూ ఉండి ఉండవచ్చు మరికొన్నిసార్లు ఏకాకిగా నడిచాడు తన గత జీవితాన్ని గురించి తన వర్తమాన ప్రయాణాన్ని గురించి ఆలోచిస్తూ క్రమక్రమంగా తను వదిలివచ్చిన గ్రామం ఆ సహజ ప్రాకృతిక సౌందర్య చిత్రపటంలో ఓ చిన్న ఆకృతిగా కనిపించసాగింది మంచు తొడుగు మూసిన హిమాలయ శిఖరాల్లోని అద్భుత తత్వం చూసి అతని గుండె వేగంగా కుట్టుకుంది ఆ సౌందర్యానికి ఓ క్షణం సేపు గుండె ఆగినట్టే అనిపించింది తన పరిసరాలతో ఒక తాదాత్మ్యం కలిగింది ఎన్నో ఎల్లుగా అంతరంగిక ఆలోచనలు పంచుకుంటూ ఒకరిపై ఒకరు చలోక్తులు విసురుకుంటూ జీవిస్తున్న ఇద్దరు ఆప్తమిత్రుల మధ్య ఏర్పడే తాదాత్మ్యం వంటిది ఇది పర్వతాలపై నుంచి వీచే తాజా చల్లగాలికి అతని మనసు తెరిపిన బడి శక్తిని ద్విగ్నికృతం చేసింది ప్రపంచవ్యాప్తంగా పర్యటించి తను అన్నీ చూసేశానని అనుకున్న జూలియం తను ఇంత సౌందర్యాన్ని మాత్రం ఎన్నడూ చూడలేదని అనుకున్నాడు ఆ మాంత్రిక సమయంలో తను ఆస్వాదించిన అద్భుత గడియలు ప్రకృతిలోని శృతి శుభగత్వానికి తానిస్తున్న నివాళులుగా అనిపించింది ఒక క్షణంలో అతనికి ఆనందం స్వేచ్ఛ అనుభవంలోకి వచ్చాయి మానవాళి నివసించే స్థలానికి ఎంతో పైపైన ఈ ప్రదేశంలో అతను సాధారణమైన జీవితపు గుహలోంచి అసాధారణ ప్రపంచాన్ని అన్వేషించే పథంలోకి అడుగుపెట్టాడు ఆ క్షణంలో నా మనసులో మెదిలిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి అన్నాడు జూలియన్ మొత్తంగా చూస్తే జీవితమంతా మనం చేసుకునే ఎంపికపై ఆధారపడి ఉంటుంది మనం ఎంచుకునే విషయాలపైనే మన భవిత ఆధారపడి ఉంటుంది ఈసారి నేను చేసుకున్న ఎంపిక సరైనదేనని నాకు రూఢీగా అనిపించింది ఇక నా జీవితం పూర్వంలో ఉండదని ఏదో ఒక అద్భుతం నాకు జరగబోతుందని తోచింది ఇది ఒక విభ్రాంతికరమైన జాగృతిని నాలో కలిగించింది క్రమంగా హిమాలయాల ఉత్తుంగ శిఖరాలను అధిరోహించే కొద్దీ తనలో ఆందోళన పెరగటం ప్రారంభమైందని జూలియన్ చెప్పాడు కానీ ఇది ఉత్సాహం కలిగించే ఆందోళన నేను మొదటిసారి ఒక గొప్ప కేసును వాదించబోయే ముందు పత్రికల వారు నా వెంటబడుతున్నప్పుడు కోర్టులో ప్రవేశించిన సమయంలో కలిగిన ఆందోళన వంటిది నా వద్ద మార్గం తెలిపే పటం కానీ గైడ్ కానీ లేనప్పటికీ ఒక సన్నని డొంకపై అతి తక్కువగా వాడిన మార్గం వెంబడి వెళ్తూ ఆ పర్వతాల లోపలి ప్రాంతాలను చేరుకున్నాను నాలో అంతర్గతంగా ఏదో కంపాస్ ఉండి నన్ను నా గమ్యం వైపుకు నడిపిస్తున్నట్టు అనిపించింది నేను కావాలనుకున్న ఆ పర్వతం ఎక్కకుండా ఉండలేకపోయేవాడిని అనుకుంటా జూలియన్ వాగ్ధోరణి వర్షానంతరం పర్వతాల నుంచి వెలువడే స్రవంతిలా ఉత్సాహభరితంగా నిరాఘాటంగా ఉంది మరో రెండు రోజులు శవన మార్గం దిశగా నడుస్తుండగా తన గత జీవితం జూలియన్కు పదే పదే గుర్తొచ్చింది ఆ జీవితం తాలూకు అవిశ్రాంతి సంఘర్షణ ఒత్తిడిల నుంచి విముక్తి కలగటం బాగున్న మాట నిజమే అయినా తను హార్వర్డ్ స్కూల్ వదిలినప్పటి నుంచి అలవాటు పడిన లాయర్ జీవితంలోని మేధోపరమైన సవాళ్లను వదులుకుని తను జీవితాన్ని గడప గలడా అన్న సందేహం వచ్చింది తన ఘనమైన ఇల్లు అతి చౌకగా అమ్ముకుని వచ్చేసిన బేసవి విడిది గుర్తొచ్చాయి తను ఖరీ తన తరచూ ఖరీదైన హోటళ్లకు అందమైన ప్రదేశాలకు తోడుగా తీసుకువెళ్లే సన్నిహితులు గుర్తొచ్చారు తను ఎంతో ముచ్చటపడి కొనుక్కుని నడపటంలో గొప్ప ఉద్వేగాన్ని ఉత్సాహాన్ని పొందిన కారు గుర్తొచ్చింది అద్భుతమైన ఈ ప్రాంతం లోపలికి పయనించే కొద్దీ ఆ ప్రకృతి మెరుపులకు తన గత జీవితాన్ని మరిచిపోయాడు ఇలా ప్రకృతి సౌందర్యాలలో తలమునకలవుతుండగా ఒక అద్భుతం జరిగింది అతని కనుకుల్లోంచి చూస్తే ఒక ఆకృతి దర్శనమిచ్చింది ఎరుపు రంగులో పాదాల దాకా జీరాడే వస్త్రాలతో ముదురు నేలపు ముసుగుతో ఉన్న ఆ వ్యక్తిని చూసి జూలియన్ అచ్చెరువు చెందాడు తను అష్ట కష్టాలు పడి ఏడు రోజుల పాటు నడిస్తే తప్ప రాలేని ఈ ప్రాంతానికి ఈ మనిషి ఇంత సునాయాసంగా ఎలా వచ్చాడో అర్థం కాలేదు తను నాగరిక ప్రపంచానికి చాలా దూరంగా ఉన్నానన్న జ్ఞానం గత తన గమ్యం చేరటానికి ఎంత కాలం పడుతుందో తెలియని అయోమయం కలిసి ఈ కొత్త వ్యక్తిని పర పలకరించాలనిపించి గట్టిగా పిలిచాడు ఆ వ్యక్తి ఆగలేదు కనీసం వెనక్కి తిరిగి చూడలేదు పైగా నడక బేగం పెంచాడు అతని వెంటే వగురుస్తూ పరిగెత్తాడు జూలియన్ ప్లీజ్ ఆగండి నేను శివనకు వెళ్ళాలి మీ సాయం కావాలి ఏడు రోజుల నుంచి నడుస్తూనే ఉన్నాను తిండి తిప్పలు లేకుండా దారి తప్పనేమోనని అనుమానంగా ఉంది అరుస్తున్నాడు జూలియన్ ఆ వ్యక్తి ఆకస్మాత్తుగా ఆగిపోయాడు అతను శిలలా నిలబడి ఉండగా జూలియన్ అతని దగ్గరికి వచ్చాడు అతను తలగాని చేతులు కానీ కదల్చలేదు ఆ ముసుగు కింద అతని ముఖం కనిపించటం లేదు అతని చేతిలో ఉన్న బొట్టలో మాత్రం జూలియన్ ఎన్నడూ కనీ విని ఎరిగినంత అందమైన పువ్వులున్నాయి జూలియన్ సమీపించే కొద్దీ అతను బొట్టను గట్టిగా పట్టుకున్నాడు తనకెంతో ప్రియమైన ఈ ఆస్తిని కాపాడుకోవడానిక అన్నట్టు ఈ పాశ్చాత్యున్ని నమ్మకూడదని అనుకున్నట్టు ఉంది అతని వైఖరి జూలియన్ ఆ వ్యక్తిని ఆసక్తిగా చూశాడు ఒక్కసారిగా సూర్యకిరణం సోకడంతో అతని ముఖం కనిపించింది అలాంటి ముఖాన్ని జూలియన్ ఎన్నడూ చూసి ఉండలేదు అతనికి కూడా జూలియన్ వయసే ఉంటుంది కానీ ఆ ముఖంలోని ఆకర్షణ ఎలాంటిదంటే జూలియన్ నిశ్చేష్టుడై అలా చూస్తుండిపోయాడు అతని కళ్ళు పిల్లి కళ్ళలా ఉన్నాయి ఎదుటి వ్యక్తి అంతరంతరానికి తొంగి చూసే శక్తి ఉంది వాటిలో జూలియన్ ఆ కళ్ళలోకి చూడలేక ముఖం తిప్పేసుకున్నాడు అతని గోధుమ రంగు చర్మం సున్నితంగా మెత్తగా ఉంది అదే సమయంలో దృఢంగా ఉంది అతని చేతులు అతని వయస్సును పుట్టిచ్చేస్తున్నాయి అతనిలో ఎలాంటి యబ్బన శోభ ఉందంటే జూలియన్ ఒక బాలుడు మొదటిసారి ఒక మాంత్రికుడిని చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతాడో అలా ఫీల్ అయ్యాడు ఇతనే ఆ శవన యోగుల్లో ఒకడే ఉంటాడు అనుకున్నాడు తన ఆనందాన్ని దాచుకోవటానికి విఫలయత్నం చేస్తూ నా పేరు జూలియన్ మాంటెల్ నేను శివన యోగుల నుంచి నేర్చుకుందామని వచ్చాను వాళ్ళు ఎక్కడ ఉంటారో చెప్పగలరా అని అడిగాడు అతను ఈ అలసిన పాశ్చాత్యుణ్ణి సాలోచనగా చూశాడు అతని ముఖంలోని ప్రశాంతత అతన్ని ఒక దైవ స్వరూపుడిలా కనిపించేలా చేసింది అతను నెమ్మదిగా గుసగుసలాడుతున్నట్టుగా అడిగాడు ఈ యోగులను ఎందుకు చూడాలనుకుంటున్నావు మిత్రమా దీనితో ఇతనే తను వెతుకుతున్న యోగుల్లో ఒకడని జూలియన్కు అనిపించింది వెంటనే తన జీవిత అనుభవాలను అతని ముందు పరిచిపెట్టాడు లాయర్గా పొందే ప్రయోజనాల కోసం తను తన ఆరోగ్యాన్ని శక్తిని ఎలా పణంగా పెట్టింది వివరించాడు ఆయుష్ తగ్గినా సరే విలాసవంతంగా జీవించు అనే వేదాంతాన్ని ఒంటి పట్టించుకుని తను ఎలా ధనం కీర్తి అనే ఎండమావుల వెంట పరిగెత్తింది చెప్పాడు భారతదేశంలో తన యాత్రలు యోగి కృష్ణన్ను కలుసుకోవటం వివరించాడు ఆ వ్యక్తి నిశ్శబ్దంగా నిశ్చలంగా అంతా విన్నాడు జ్ఞాన సముపార్జనకు దోహదం చేసే ప్రాచీన జీవన సిద్ధాంతాలను తెలుసుకోవాలన్న తన గాఢమైన ఆకాంక్షను జూలియన్ వ్యక్తం చేసే వరకు అతను మాట్లాడలేదు అప్పుడు జూలియన్ భుజాలపై చేతులు వేసి మృదువుగా అన్నాడు నీకు నిజంగా ఉన్నత జీవిత శైలి తెలుసుకోవాలని ఉంటే నీకు సాయపడటం నా కర్తవ్యం నువ్వు వెతుకుతున్న యోగుల్లో నేను ఒకడిని చాలా ఏళ్ళ తర్వాత మమ్మల్ని కనిపెట్టిన మొదటి వ్యక్తివి నువ్వే నీకు నా అభినందనలు నీ పట్టుదల నాకు నచ్చింది నువ్వు నిజంగానే మంచి న్యాయవాదివై ఉంటావు తర్వాత ఏం చెయ్యాలో అర్థం కానట్టు అతను కొంతసేపు ఆగాడు కావాలంటే నువ్వు నాతో నా అతిథిగా మా ఆలయానికి రావచ్చు ఈ పర్వత సానువుల్లో రహస్య స్థావరములో ఉంది ఆ ఆలయం అక్కడికి చేరుకోవటానికి ఇంకా ఎన్నో గంటలు పడుతుంది నా సోదర సోదరీమణులు నిన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు మేమంతా కలిసి మా పౌర్వీకులు మాకు అందించిన జీవిత సద్య సిద్ధాంతాలను వ్యూహాలని నీకు నేర్పుతాం నేను నిన్ను మా అంతరంగిక ప్రపంచంలోకి తీసుకెళ్ళి నీ జీవితాన్ని ఆనందంతో శక్తితో నింపే మా సామూహిక జ్ఞానాన్ని నీతో పంచుకునే ముందు నువ్వు నాకు ఒక వాగ్దానం చేయాలి అన్నాడు ఆ యోగి నువ్వు పొందిన ఈ కాలాతీత జ్ఞానాన్ని మీ దేశంలో కావాలనుకున్న వారందరితో నువ్వు పంచుకోవాలి ఈ మాంత్రిక పర్వతాల్లో మేము ఏకాంతంలోకి నివసిస్తున్నా మీ దేశంలోని సంక్షోభం గురించి మాకు తెలుసు మంచివారు కూడా దారి తప్పుతున్నారు వారికి చేయూతని ఆశను కల్పించాలి అంతకంటే ముఖ్యంగా వారు తమ కళలను సాకారం చేసుకునేందుకు కావలసిన పరికరాలను నువ్వు అందించాలి అదే నేను నిన్ను కోరుకునేది వారి నుంచి అందుకున్న సందేశాన్ని పశ్చిమ దేశాలను తీసుకువెళ్తానని జూలియన్ వాగ్దానం చేశాడు వీరిద్దరూ కొండపైకి వెక్కుతూ ఆ గ్రామాన్ని సమీపించేసరికి సూర్యుడు అస్తమించాడు వయస్సుకు అతీతుడైన ఆ భారతీయ యోగితో కలిసి నడిచిన ఆ క్షణాలని తన జీవితంలో ఏనాటికి మరవలేనని నాతో అన్నాడు ఆ యోగి పట్ల ఒక విధమైన సోదర ప్రేమ తనలో జనించిందని అతను అన్నాడు ఇది నా జీవితంలో కెళ్ళ మరుపురాని క్షణం అని అతను అన్నాడు జీవితం అంటే కొన్ని కీలకమైన క్షణాల అనుభవమేనని జూలియన్ జూలియన్నాతో చాలాసార్లు అనేవాడు ఇది అలాంటి క్షణమే తన తదనంతరం జీవితం ఎలా ఉండబోతుందో సూచించే అద్భుత క్షణం ఇదేనని అతని అంతరంతరాలలో అనిపించింది సో దర్శక ఫ్రెండ్స్ సో ఎక్కడితో ఈ యొక్క పుస్తకాన్ని నిలిపివేయడం అయితే జరుగుతుంది ఐ హోప్ మీ అందరికీ ఈ పుస్తకం నచ్చిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో ఎంత మంచి పుస్తకం కాబట్టి నేనైతే ఆశిస్తుంది ఒక లైక్ అదే విధంగా ఒక కమెంటు ఫ్రెండ్స్ మీరు కమెంట్ పెట్టేటప్పుడు ఆ హ్యాపీగా పెడతారో లేదు తెలియదు కానీ మీ కమెంట్ చదివిన తర్వాత దానికి ఇచ్చే రిప్లై నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఫ్రెండ్స్ అది చాలు నాకు ఈ వీడియోలు చేయడానికి చెందడానికి మీరు ఇచ్చే ప్రోత్సాహం అనేది మీరు నిజంగా చాలా లవ్ని సపోర్ట్ని అదే విధంగా ఎంతో నిజంగా సపోర్ట్ని ఇస్తున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ రియల్లీ రియల్లీ విత్ మై బాటమ్ హార్ట్ అదేవిధంగా ఇంకా మరి ఈ పా ఫస్ట్ పార్ట్ అనేది అయ్యింది నేను ఇంకా డైలీ వీడియోలు కొంచెం రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో వెయిట్ చేయండి రెండో పార్ట్ కూడా వచ్చేస్తుంది సో మనం ఆ రెండో పార్ట్లో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ గ్రాషియస్